वेलकम टू एमबीएन टीवी मेडारम इक सम्मक्क सारलम्म जात्र संबंधी प्रधान पूजारी इकड़ वारो माटे प्रयत्न चाहिए सिद्धबैन अरुण कुमार गारु इकड़ सम्मक्क सारलम्म दग्गर संबंधी प्रधान पूजारी विशिष्ट मैं अड़ी तेस प्रयत्न चाहिए सम्मक्क सारलम्म दी संबंधी प्रत्येक सम्मक्क सारलम्म आदिवासी देवत इध केवल आदिवासी संप्रदाय प्रकार मतमे इक पूजा विधान जातर जातर एंटे प्रति रेसारी मार्गशुद्ध पौर्णमी वेन्नर यह अम्मवार जातर चेयर जरूर पौर्णमी वेन्नल प्रत्येक अम्मवारी कल्याण अंटे आदिवासी सांप्रदाय प्रकार इन पगड़ राजुकू सम्मक्कू कल्याण निर्वहित जरूर यह जातर मनमु अंटे जनालकु नाल रोजुल जातर इक आदिवास मूड वाराल जातर मंडमिलिग पंडुग तो स्टार्ट अटे प्रत्येक अड़वी के कुत्तगड्डी तीसुकोच्ची अम्मवारी गुडिनि अलंकरिंची అమ్మవారి గద్దలను పసుపు అంటే శుద్ధి చేసి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సార పెట్టి ప్రత్యేకంగా ఇప్పపువ్వు సార ఇప్పపూలు నైవేద్యంగా పెట్టి పూజారులందరూ నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలుంటూ ఈ పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ బుధవారం తర్వాత మళ్ళా వచ్చే బుధవారం రోజున మహా జాతర ప్రారంభమవుతుంది ఈ అంటే బుధవారం రోజున ఇటు కన్నపల్లి నుంచి సార్లమ్మను ఇటు గోవిందరాజును కొండాయి నుంచి గోవిందరాజును కునుగొన్న కామారం నుంచి పగడిద్ద రాజును తీసుకొచ్చి ఈ మేడారంలో ముందుగా ఊర్లో ఉన్న గుడికి వెళ్లి ఈ వీళ్ళ సమక్షంలో ఇటు సమ్మక్కకు ఈ పగడిద్ద రాజుకు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించిన తర్వాత వీళ్ళ ముగ్గురిని గద్దలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది మరల గురువారం రోజున అంటే చిలకలగట్టు నుండి అమ్మవారిని సమ్మక్కను కుంకుమని రూపంలో తీసుకురావడం శుక్రవారం రోజు అమ్మవారందరూ గద్దలలో కొలువై ఉంటారు ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం జరుగుతుంది శనివారం రోజున వీళ్ళని తిరిగి వన ప్రవేశం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవార్లు ప్రత్యేకంగా కోరిన కోరికలు తీర్చే తల్లులు ఇంకొకటి పిల్లలు లేని వాళ్ళకు పిల్లలను ప్రసాదించే తల్లులు కాబట్టి ఇంత నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఒకప్పుడు కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఆదివాసీలు పూజించేవారు ఇప్పుడు ఏంటంటే జనజాగృతి చెంది వేలల్లో లక్షల్లో ఇప్పుడు దాదాపు కోటి మంది కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ దేవతలను నమ్ముకోవడం వలన చాలా మందికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని మీరు చెప్తున్నారు హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ స్వామీజీ మొన్న మన గ్రామ దేవతలపైన ఒక కామెంట్ చేశాడు వాళ్ళు ఆ చిన్న గ్రామ దేవతలను పట్టుకొని దాన్ని ఒక వ్యాపారంగా మారుస్తున్నారని చెప్పి స్వామీజీ ఒక ప్రకటనలో మొన్న వైరల్ అవుతున్న విషయం మనం చూస్తాం దీనిపైన మీ కామెంట్ ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది ఒకరిని అంటే ఎగతాళిగా చేయడం చిన్న తక్కువ చేసి మాట్లాడడం తగదు ఎందుకంటే ఆయన అంత పెద్ద స్వామీజీ అంటే ఏమవుతుందంటే ఈ తెలంగాణలో ఇటువంటి గుళ్ళు ఎక్కడున్నా కానీ ఇట్లాంటిని అణిచివేసి అంటే ఏదైనా చిన్న చిన్న గ్రామ దేవతలు కానీ ఇంకేదైనా కానీ ఇట్లాంటి వాటిని అణిచివేసి వాళ్ళ సాంప్రదాయాలను వేరే ఇతరులకు రుద్దడం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తే అది చేయాలనడం జరుగుతుంది ఇక్కడ ఈ కమర్షియల్ ఏమి ఉండదండి ఈ వచ్చే పబ్లిక్ ఫ్రీగానే వస్తారు టికెట్ ఉండదు ఏముండదు ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసినా కానీ ఎటువంటి ఏసీ బిల్డింగ్లు ఏసీ రూమ్స్ హోటల్ అట్లాంటివి ఏమి ఉండదు ఇక్కడ ప్రకృతి దేవతలు అడవిలో సహజ సిద్ధంగా పెంచిన అమ్మవార్లు ఇంతకు మించి ఇక్కడ ఏమి ఉండదండి ఇక్కడ కమర్షియల్ అనేది కాదు ఇవి ఏంటంటే ఏమవుతుందంటే ఇట్లాంటి తక్కువ ఆదివాసీ దేవతల్ని తక్కువ చేసి చూపెట్టడం వల్ల వాళ్ళ దేవతలు హైలైట్ కావాలని ఈ ఒక అన్నట్టు ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సమ్మక్క సారలమ్మ దేవాలయం సంబంధించిన ప్రధాన పూజారి మన స్వామీజీ చేసిన కామెంట్స్ పైన మా మనోభావాలను దెబ్బచేసే విధంగా ఇక్కడ స్వామీజీ మాట్లాడారని చెప్పి వీళ్ళు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు